సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/5/2024 శనివారం తిథి చైత్ర బహుళ ఏకాదశి రాత్రి 8:38 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం పూర్వభద్ర రాత్రి 10:07 వరకు, తదుపరి ఉత్తరభద్ర యోగం ఇంద్ర మధ్యాహ్నం 11:04 వరకు, కరణం భవ ఉదయం 10:03 వరకు, వజ్రం ఉదయం 5:58 నుండి 7:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:26 వరకు, రాహుకాలం ఉదయం 8:54 నుండి 10:29 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:40 నుండి 4:15 వరకు. మేషాది ద్వాదశ రాత్రి వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగల వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో మిశ్రమదాయకంగా ఉండను. పేరు ప్రఖ్యాతలు పెరుగును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దుశ్చర్త ప్రదర్శిస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం. విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు. అనేక ఆటంకాలతోటి వ్యవహారములు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి అయితే జరగగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచుము. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. శ్రమలు అధికమగును. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసును పఠించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. బద్ధకం పెరుగగలదు. ఈ రాశివారు ఈరోజు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసి మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చిట కష్టదాయకమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఇతరుల సహకారం వల్ల వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆహార విహారాదుల విషయంలో జాగ్రత్త వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమవును. మనశ్శాంతి తక్కువగా ఉండను.
బతకం పెరుగుగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మేనరాశి. మేనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్న మగును, వేసుకున్నటువంటి ప్రణాళికలు ఆలస్యమగును, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు, కాళ్ళు కీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినకులు. రేపటి వచ్చే దినకులతో మళ్ళగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.